నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే మన తెలంగాణ ఉద్యమానికే ఒక నాంది ప్రస్థానం లాంటిది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి కౌలకుట్ల చంద్రశేఖరరావు గారు ఆ హాస్పిటల్లో ఉండే ఉద్యమానికి ఊపిరిపోయడం జరిగింది అధ్యక్ష. అట్లాంటి హాస్పిటల్లో కూడా ఇలాంటి యాంటీ కరప్షన్ బ్యారి వాళ్ళు నివేదిక ఇచ్చి ఎంతో సమయం అయినప్పటికీ కూడా దానిపైన మంత్రి గారు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. మొన్న కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ గురించి కూడా నేను మాట్లాడినప్పుడు సమాధానాన్ని గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఆ సమాధానం చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా 20 కోట్ల కుంభకోణం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను కోరుతున్నాను అధ్యక్ష, నిమ్స్ హాస్పిటల్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయి లోపల దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ పేద రోగైనా సరే నమ్మకంగా అక్కడికి పోయి వైద్యం చేయించుకొని తక్కువ ఖర్చుతో బయటకు వస్తున్న ఏకైక ఆసుపత్రి, నాణ్యమైన సేవలు పొందుతున్న ఏకైక ఆసుపత్రి హైదరాబాద్లో ఏదైనా ఉందంటే అది నిమ్స్ హాస్పిటల్ అధ్యక్ష. దాని ప్రతిష్టను ఇంకా ఇమ్మడింపజేయాలి, నిమ్స్ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ని పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్కు నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి వేతన సిబ్బంది కూడా చాలామంది తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని చెప్పి మేము ఎప్పుడన్నా అడ్మిట్ అయినప్పుడు కానీ మా మదర్ని కూడా ఈరోజు కూడా సుకన్యమ్మని అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తున్నారు అధ్యక్ష. అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే తప్పకుండా మా హాస్పిటల్ యొక్క బాగోగుల గురించి మీరు తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, నిమ్స్ హాస్పిటల్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష, నిమ్స్ హాస్పిటల్లో అవకతవకలు నిరోధించి పెద్ద ఎత్తున నిధులు నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి గురించి కేటాయించి దాన్ని బాగుపడాల్సిందిగా కోరుతూ అదేవిధంగా అధ్యక్ష దీని యొక్క సెంటర్ని కూడా మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో కూడా ఒక నిమ్స్ హాస్పిటల్ సెంటర్. వంశీచంద్ గారు అధ్యక్ష,